దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహాను కూడా సింహాసనాలు ఉన్నాయట. ఆ దురాత్మలు ఎక్కడ తిరుగుతాయంటే ఎవడు శుభ్రంగా ఉన్నాడా అని తిరుగుతాయట. ఉందో తెలుసా? లూకా సువార్తలో ఉండ చదివారు ఎప్పుడైనా? ఎవడు శుభ్రంగా ఉన్నాడా? మీరు చదివారు లేదు. ఉదాహరణ, ఏ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉంటట చూసాను మరి ఏడు దురాత్మలు ఆ ఇంట్లోకి వస్తాయట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఇల్లు ఎవరు? మనమే. నేను బాప్టైజ్ చేసుకున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను అని కానీ రెడీగా ఉంటాయట గేట్ బయట. ఏంటవి? రారా చిట్కన్నా అని రానా అన్న. ఇప్పుడు అవి లోపలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కేవలం తుడిసి కడిగేసినట్టు సరిపోదు, అవి లోపలికి రాకుండా ధూపం వెయ్యాలి. ధూపం అంటే, మళ్ళీ సాంబ్రాన్ని పట్టుకెళ్తారు, నిమ్మకాయలు కాదు ఎండిమిరకాయలు కాదు. ధూపం అంటే ప్రార్థన ధూపం అనుకోవాలి. ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. లేదంటే అవి వచ్చేస్తే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అవి వచ్చేస్తే ఏమంటుంది? ఎల్లైనా పుల్లైన అనదు, ఉన్నాడు అలా తిరిగొద్దాం రా అంటారు. నిజం అది ఎల్లైని పుల్లైనని ఇలాగ అందు, ఏదో తిక్కల దానిలో మాట్లాడదు. అది ఏమంటుంది? రా చూడు, ఎవరో చూడకుండా చూసుకో అంటది లోపల. చెప్తుంది అది, మొబైల్లో డేటా ఎక్కువ ఉందా, సింగిల్గా వెళ్ళిపో అని చెప్తుంది లోపల. ప్రేరేపిస్తుంది అది, అది ఎన్నో మాట్లాడుతుంటుంది. ఎందుకో అటునుంచి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటావు అని కానీ ఆ ఆత్మతో నువ్వు అంటావు, నువ్వు అంటాను అంటావు. అవన్నీ పాడు చేస్తాయి. ఇంత వ్యవస్థ వెనకాల నడుస్తుందంటే నడుస్తుంది ఎవడ? ఎవడకి చెబితే అర్థం చేసుకుంటారంటే ఇవన్నీ ఎవడ చెబితే అర్థం చేసుకుంటారు చెప్పండి. నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, అలా జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతున్నాయి అంటే ఎందుకు జరిగిపోతున్నాయి? మన ఇళ్లల్లో, మన గృహాల్లో, మన దేహాల్లో దేవునికి చోటీయనొల్లకపోయాం కనుక చేయరాని కార్యాలు చేయడానికి దురాత్మలు వచ్చి తిష్టేసి కూర్చున్నాయి. లోపల కూర్చుంటే దొంగతనాలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, సొసైటీ కుళ్ళిపోతుంది. ఈ సొసైటీని బాగు చేయాలని అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సొసైటీ మాట వింటుందా? వింటలేదు. అందుకే దేవుడు తెలిసినంతకాలం ఈ వ్యవస్థ బాగుపడదుగాక. ఆయన తెలిస్తేనే ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన ప్రతి విషయం ఇన్వాల్వ్ అవుతాడు. మన అప్పుడప్పుడు మనం బెండ్ తీయడానికి కూడా కొందరు పరిపాలన ఎక్కిస్తాడు. అప్పుడైనా ఆ శ్రమలైనా ఆయన వైపు చూస్తామని. అందుకే ఐగుప్తులోకి 430 సంవత్సరాలు ఎందుకు వదిలేశాడు వాళ్ళని? ఆ రోజే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజే ఎందుకు తీసుకురాలేదు కానని భూభాగానికి? వాళ్ళు మారితే గానక రావడానికి వీల్లేదు, ఆ పైన కావాలని వదిలేశాడు. ఆయన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నువ్వు కుదిరలేక వచ్చింది. ఎందుకు వచ్చింది? జంట ఎందుకు వచ్చిందని? ముక్కు కులిపోతుంది, సేవ కులిపోతుంది అంటే నువ్వు కులిపోయావు, అందుకే కులిపోవడమే వచ్చింది. కులిపోయేవన్నీ వచ్చింది, అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడు వ్యవస్థని పరిపాలించాలనుకున్నాడు, అక్కడ నిర్ణయాలు జరుగుతాయి.